प्रदम परिपूर्ण सेव निरतम कुरुमाचल गुरुं भजे వేదికపై ఆశీనులైన పెద్దలందరికీ భక్తాదులందరికీ కూడా నా నిరంతర ద్వాదశి వందనములు. ఎంతో సుదినం ఈరోజు. ఎందుకనగంటే 34-35 సంవత్సరాలప్పుడు శ్రీ నిత్యానంద కూర్మాచల ప్రభువుల దగ్గర మరి తిరుపతయ్య స్వామి రవీంద్ర రెడ్డి సుదర్శనం మేము అందరం ఈ మందిరం లోపలనే శిష్యులుగా అయినాము. ఎందుకంటే ఈ మందిరం లోపలనే గురువుగారు పరమార్థాన్ని దర్శింపజేసినారు. కాబట్టి ఎంతో శ్రేష్టమైనటువంటి సుదినం ఈరోజు. ఏ దినము సుదినము అంటే తాను మిగిలి తాను ఉన్న రోజులు అన్ని దుర్దినములేనంట. తాను ఎప్పుడు లేకపోతాడు అంటే బట్టబయలు ఎప్పుడు దర్శనమవుతుందో ఆ రోజే సుదినం అంట. బట్టబయలు దర్శనం కాని దినాలు తాను మిగిలి ఉంటాడు అవన్నీ దుర్దినాలంట. ఇది ఈ మందిరం లోపల కుర్మాచల ప్రభు మేము ఎన్నో సంవత్సరాల నుండి ఆశించుకుంటూ ఇలా పట్టుకొని చూసుకుంటూ వచ్చేసినాం. కొన్ని యుగ యుగాలుగా పుట్టినప్పటి నుండి శ్రీశైలం శిఖరం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతి అని చెప్పిన ప్రమాణంగా ఇలా పట్టుకొని 45 సంవత్సరాలు అప్పుడు మనకు సల్కరపేట మన శంకరప్ప స్వామి మేమంతా 100 అగ్నిగుండాలు దుక్కి పోయినప్పుడు అప్పుడు 45 సంవత్సరాల కిందట ఒక సంఘటన జరిగింది. సరే గురువు దొరికేదింటే దొరుకుతాడేమో అలా ఎందుకు పట్టుకొని చూస్తున్నామని ఒక ఆయన అడిగి ఇంటికి వెళ్ళి వచ్చి ఇది దేవుడని కాడని నాకు ఎరుకుండదు కానీ అందరు చూస్తున్నారు నేను చూస్తున్నా అని సమాధానం చెప్పవలసి వచ్చి ఎప్పుడు 45 సంవత్సరాల క్రిందట అంటే గురువును చేరక ముందు 10 సంవత్సరాల క్రితం. సరే అది గురువు దొరికితే ఇలా తీసేస్తాడు అని తెలుసు కానీ గురువు కావాలే కదా. బట్టబయలు ఉన్నాడని అందరంటున్నాం పుట్టినప్పటి నుంచి మనం సత్యం దగ్గర. కానీ పుస్తకాల్లో చదువుకొని బట్టబయలు ఉన్నాడని అంటున్నాం అందరూ ఆనందంగా వింటున్నాం. బయలే బ్రహ్మవురాన్ని ఆటలు కట్టుకొని ఏచాలు కట్టుకొని మనం 5 సంవత్సరాలు అప్పుడు బ్రహ్మంగా ఆటలు ఆడేది విన్నాం. కానీ గురువు చూపించాలి. ఎవరు చూపించాలి ఈ సృష్టి లోపల? నువ్వు పుస్తకాలు ఎన్ని చదువుకున్నా కానీ దీక్షితీయం కానీ కందార్తాలు కానీ భద్రాది రామచంద్ర కానీ ఇంకా ఎన్ని చదువుకున్నప్పటికీ ఈ నేననేటటువంటిది లేదని దృఢము కాదు. ఒక గురువు ద్వారానే దృఢమవుతుంది. ఒకవేళ బట్టబయలు అనుకుంటా కూర్చున్నా ఎంత విచారించినా అది గురువు ఈ గంట అని చూపిస్తేనే ఈ గంట ఎట్లా కనబడుతుందో అట్లనే ఈ బట్టబయలు అలాగనే కనబడుతుంది. అనుమానం లేకుండా చూసుకోమన్నాడు. అనుమానం వస్తే నన్ను అడుగు అన్నాడు. ఎవరు? గురువు. అంటే గురువుకు మొదలు బట్టబయలు తెలిసి ఉండాలి. శిష్యునికి చూపిస్తాడు, ఇలా చూపిస్తాడు శిష్యునికి. ఒకవేళ గురువే గుడ్డేన అయితే శిష్యుడు కూడా గుడ్డేన అవుతాడు. మేము అడిగినాం, అయ్యా ఏం చెప్తున్నావు ఇవన్నీ చెప్తే నేను మా వద్ద సాహెబ్ అని అనేట ఆయన ఉండే అవన్నీ నాకు ఎరక అవన్నీ ఎరక కానీ ఆ ఒక్కడు చెప్తేనే శిష్యులం అవుతాం మేము కామప్పా అన్నాడు. ఆ ఒక్కడి ఆయన అన్నాడు, ఎవరు? మాకు ఈ సిటీ లోపల అన్ని చదివి విని విని వచ్చినాం కుర్మాయన అడిగిండు. చూడయ్యా మేము శిష్యులం కావాలంటే ఇలా కాదు అన్నాడు. అని ఈయన ఇట్లా అడుగుతున్నాడు అన్నాడు. కుర్మాయన దగ్గరికి సుదర్శన్ మొదలు ఒక గురువు దగ్గరికి పోయిండు. పోయినాక అక్కడ విన్నాడు, ఈయనతో వచ్చిండు. అయ్యా కుర్మానాయన గుణంగా ఒక ఆయన దగ్గర శిష్యుడైండు.
తర్వాత సిద్ధార్థుల స్వామి దగ్గరికి రెండవసారి వచ్చాడు. వచ్చినప్పుడు అన్నాడు సిద్ధార్థు, అయ్యా నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? ఎక్కడ లేదు, నేను పలానా గురువు దగ్గరికి పోయినా నాకు పంచాక్షరి తెలిసింది, తారకం చెప్పిండు, కానీ నాకు ద్వాదశి షోడశి ఇవి నాకు తెలియలేదు. ఇవి నాకు తారకామృత సారము ఒక పెద్ద పైన పడితే చూసిన ఇది ఇలా బోధ ఉంటే అని అర్థమయ్యి నేను కొమ్మూరు శేషాచల మన శేషయ్య తండ్రి గారు వచ్చి తోలుకొని పోయిరు. ఎవరిని? కుర్మానాయన. తోలకపోతే ఇది ఇప్పుడే చెప్పేది కాదు, 12 ఏళ్ళు తిరగాలని. నేను 24 సంవత్సరాలు తిరుగుతాను అని అన్నాడు. ఎందుకంటే అలా దృఢం ఉండాలి. గురువు చెప్పినంతసేపు శిష్యుడు సహనం కలగాలి. ఎప్పుడు చెప్తాడో గురువు అప్పుడే గురువు లేడు, శిష్యుడు లేడు. గురువు చెప్పకపోతే వాళ్ళు ఇద్దరు అలాగనే వస్తుంటారు. ఏమిటని వస్తారు? మూలం లేని గుర్తెరిగే శరీరం ద్వారానే పరిణమించుకుంటూనే ఉంటారు. ఏమిట్లా వస్తారు? ఈ బట్టబయలు అనే ద్వారములనే వస్తారు. మనమంతా బట్టబయలు లోపల వివరిస్తున్నాం, కానీ బట్టబయలుకు మనకు ఎలాంటి సంబంధం లేదు. బట్టబయలు మూలం లేని గుర్తెరిగే శరీరం పుట్టించదు. నిన్న పుట్టింది లేదు, ఇప్పుడు పుట్టించదు, రేపు పుట్టించదు. ఒకవేళ బట్టబయలు నిన్న లేము, రేపు లేము, ఈరోజు ఉన్నాం, ఈరోజు కనుక్కోవాలి, ఇప్పుడే దృఢం కావాలి. ఎప్పుడు ఎప్పుడు సంకల్పం వస్తుందో అప్పుడే సంకల్పరహితమైన దాన్ని కనుక్కోవాలి. సంకల్పం తోచనని ఏమంటాడు? ఎరుకనే కళ తోచనంత లోపల నీవు పరిపూర్ణ ఘన మేల్క చిలుక అన్నాడు. నీకు సంకల్పం వస్తే పరిపూర్ణాన్ని మేల్క చేసుకోమన్నాడు. సంకల్పం లేకపోతే నువ్వు పరిపూర్ణుడవే, సంకల్పరహితుడివే పరిపూర్ణం. కాబట్టి మనకందరికీ ఒక గురువు అవసరం. గురువు లేకపోతే అరియర బ్రహ్మాదులగూడంగా ఈ బట్టబయలు తెలియరాదు అన్నాడు. కాబట్టి గురువు యొక్క కృప, గురుకృప కలగాలంటే చాలా కష్టపడాలి. గురుకృప అంటే బట్టబయలు ప్రత్యక్షమే గురుకృప. తానుకు తాను ప్రత్యక్షం అంటే అది నమ్మరాదు అన్నాడు. అది మాయ మాటలు అన్నాడు. తాను లేని వానికి లేనోడు ఎట్లా ప్రత్యక్షం అవుతాడయ్యా చెప్పండి జరా. తానుకు వేరుగా ఉన్నాడు బట్టబయలు. కాబట్టి బట్టబయలు ప్రత్యక్షం అన్నాడు. విశ్వరూపం ప్రత్యక్షం అయితే కావచ్చు అన్నాడు. స్వస్వరూపం ప్రత్యక్షం అవుతుంది అన్నాడు. కానీ బట్టబయలు ప్రత్యక్షం అయ్యేది చాలా కష్టము అన్నాడు. అది యథార్థం కావాలి అన్నాడు. యథార్థం అయితే ఇంకా ఏమి చెప్పడు అన్నాడు, ఏమి మాట్లాడాడు అన్నాడు. కాబట్టి టైం అయిపోయింది మనకు. ఈ లాస్ట్ మూమెంట్ బట్టబయలే చెప్పాలి.